రాత్రి దండలు వారు చేత్తు గట్టిగా పట్టుకుని రెడీగా ఉండండి. అరుగు వస్తున్నారు. కొత్త కలెక్టర్ అంటే మగవాడు అనుకున్నాను, మరి ఈవిడెవరు? అందరూ దండలు వేస్తున్నారు. నీకు బుద్ధిగా జనరల్ అనర్జీ లేదయ్యా, ఆవిడ కలెక్టర్ గారు అత్తగారు. కలెక్టర్ వారి కార్యాలయంలో ఏ పని కావాల్సినా అమ్మవారి ఆలయంలో అర్చన జరిపించి కానుకలు సమర్పించుకోవాలి పూజారితో సహా. అది సంగతి చెప్పాను కదమ్మా, వీరంతా రకరకాల వ్యాపారస్తులు, పర్మిషన్లు, ఆర్డర్లు, గ్రాంట్లు, ఇలాంటి కోరికలతో మీ దర్శనానికి వచ్చారు. ఇందులో నాదే ఉంది, అమ్మవారి దేవాలయానికి అందరూ చందాలు పంపించండి, అన్ని ఆవిడే చూసుకుంటుంది. అంతా చందాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు తల్లి. అంతా ఎంత అని చెప్పేది ఏముందమ్మా, తమరు ఇంతంటే ఎంత, అంతంటే అంత. ఏమండి చెప్పింది అర్థమైందిగా, మా అమ్మ ఏ మాట చెప్పినా సరేనంటారు. సరేనా, ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది? అదండి, అదిగో కలెక్టర్ గారు వస్తున్నారు. నమస్కారం. నమస్కారం. అందరూ అత్తయ్య గారితో మాట్లాడారా? వాళ్ళు అడగాల్సింది అడిగారు, నేను చెప్పాల్సింది చెప్పాను. జీ, అమ్మవారి గుడికి ఎవరెంత డొనేషన్స్ ఇచ్చారో రసీదులు పంపిస్తాను. జీ, ఏ ఫైల్ మీద ఎప్పుడు సంతకం పెట్టాలో ఆఫీస్ ఫోన్ చేస్తాను. జీ, విన్నారుగా, అమ్మవారి అనుగ్రహం స్పీడ్ పోస్ట్ లో వస్తుంది, బయలుదేరండి. వెళ్ళి శ్రద్ధగా వ్యాపారాలు చేసుకుని బాగుపడండి. ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఓకే. ఆనపగాయలు 2 12 రూపాయలు కరెక్ట్, ఆకుర కట్ట 10 పైసలు చొప్పున. లెక్క పొరపాటు వచ్చిందంటే నా పెళ్ళం మక్కిలు ఇరగొడతాయి. ఏంటో దేశంలో మొగాళ్ళంతా పెళ్ళాలకు తాళి కడితే మొగాళ్ళ ఉండి నేను పెళ్ళంతో తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. నువ్వా ఎంత చెప్పింది వచ్చి? తాళి కట్టించుకున్నప్పుడే మొత్తం విన్నావా? కొన్నే చెవులు పడ్డాయి. అదే నీ గురించి కాదు, ఏదో లోకాభిరామణం. ఏం వరిసే అల్లుడు గారికి బీపీ ఎక్కువ ఉందని ఉప్పు కట్ చేస్తే ఉప్పు వేసి మరీ మజ్జిగిస్తారా? కొంచెం పౌరుషం పెరుగుతుందని. ఆయన పౌరుషం అంటే అలా ఉంచండి, నీకు పొగరు ఎక్కువైపోతుంది. వరుసాయి ఇవాళ భోజనం కట్. అమ్మగారు నీ చెప్పే ఫైవ్ స్టార్ హోటల్ ప్రొపరేటర్ భగవాన్ గారిని నీకోసం వెయిట్ చేస్తున్నాను. 10 లక్షలు. మీ గురించి, మీకు కావాల్సిన స్లమ్ ఏరియా గురించి ధర్మం అంతా చెప్పాడు. మీరు అమ్మగారికి ఇవ్వాల్సిన ధనం ఇచ్చేశారు కాబట్టి కడుపులో చాలా కదలకుండా కూర్చోండి. సింప్లీ సూపర్బ్, వాట్ ఎ రియల్ బ్యూటీ. నా ముద్దుల మనారాలు పాపాజీ. అలాగా మీలాంటి ఐరన్ లేడీని చూడాలని వచ్చాను, కానీ ఇలాంటి మిస్ ఇండియా చూస్తాననుకోలేదు. మిస్ ఇండియానే కాదు, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే చేయాలనుకుంటున్నాను, ఆ తర్వాత మినిస్టర్, ఆ తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓహో, మీ గ్రాండ్ డాటర్ కాబోయే ఎమ్మెల్యే కూడానా? పాపాజీ గారు, నేను కట్టబోయే రెస్టారెంట్ కి మీ పేరు పెడతాను, అది కూడా మీరు పర్మిషన్ ఇస్తేనే. మా అమ్మమ్మాజీని అడగాలి. మా రెస్టారెంట్ ఓపెనింగ్ కి మీరు తప్పకుండా రావాలి. మా అమ్మమ్మాజీని అడగాలి. రిబ్బన్ మీరే కట్ చేయాలి. మా అమ్మమ్మాజీని అడగాలి. విన్నారుగా, ఈ పాపాజీకి అమ్మమ్మాజీ అంటే ప్రాణం, ఈ అమ్మమ్మాజీకి పాపాజీ అంటే సర్వం. మీ రెస్టారెంట్ ఓపెనింగ్ కి పాపాజీని తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధర్మం, అమ్మా మీ అబ్బాయి పని పాట లేకుండా తిరుగుతున్నాడు అన్నావు కదా, అమ్మాయి ఊరికి కొత్త, బయటికి వెళ్ళేటప్పుడు కాస్త తోడుగా వెళ్ళమను. నీ పిల్ల విరిగి బ్రాందీలో పడింది, నువ్వు ఆ పిల్ల దగ్గర ప్రేమ ఫైల్ ఓపెన్ చేయి, పెళ్లి సంతకం నే చేయి. పూజ్య పితాజీ, ఈ పిల్ల పంట్రోజు బిడ్డకి ఆ బాంబే డైయింగ్ బొమ్మకి పెళ్ళ, ఇదే కనుక జరిగితే ఈ ఇద్దరు పిల్ల తీసి బంగారు పిల్ల చేయిస్తాను. ఇప్పటికి నీ కుమార బిళ్ళం పిల్ల భిక్షం. ఏంటో గుర్రానికి పరుగొచ్చినా ఆడపిల్లకి వయసు వచ్చినా ఆగదంటారు. నీ గుర్రమేనయ్యో, ఆ కాసుల గుర్రాన్ని ప్రేమించింది. ఏంటే మళ్ళీ నీలో నువ్వు కొనుక్కుంటున్నా? సుర్రు సొమ్మైపోతుంది. అబ్బాయి ముందు చూసే వెనక్కి గుద్దాను. ఈ రోడ్ ఏమన్నా మీ బాబు గడు సొమ్ము అనుకున్నావా? జాగ్రత్త. ఏమిటి నీ బోడి పాల క్యాన్లు? నీ పాల రేట్ ఎంత చెప్పు, 100 1000. ఏంటా పొగరు, నువ్వు డబ్బిస్తే ఏరుకోవడానికి ఇక్కడ ముష్టోళ్ళు ఎవరు లేరు. మిస్టర్, మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వడానికి నువ్వెవరు? అతను ఎవరు నన్ను అడగండి పాపాజీ, నేను చెబుతాను.
అతను రంగంలోకి దిగాడంటే హుషు పటాకి సుర్రు సుమ్మైపోయే వరకు కొడుతూనే ఉంటాడు. అర్థమైందిగా? మర్యాదగా ఈసేసిన డబ్బులు ఏరి నా చేతిలో పెట్టు. పెట్టకపోతే? పెట్టకపోతేనా? నేను ఊరుకున్నా నా తమ్ముడు ఊరుకోడు. ఎవరు నీ తమ్ముడు? ఇదిగో ఈ తెల్లగొర్ర నా తమ్ముడే. గుర్రవా, నా కారు 100 హార్స్ పవర్, నీ సింగిల్ హార్స్ నన్నేం చేస్తుంది. తమ్ముడు ఇక లాభం లేదురా, ఆడవాళ్ళ